నెక్స్ట్ ట్రాన్సియంట్ కరెంట్, ఇది మీకు అంత ఉపయోగపడదు బట్ ఏంటంటే తెలుసుకుంటే బెస్ట్. ఇప్పుడు కరెంట్ మనందరికి కరెంట్ గురించి తెలుసు, కరెంట్ ఐఈస్ ఈక్వల్ టు క్యూ బై టి అని తెలుసు. అట్లాగే మనకు ఇంకో టైప్ ఆఫ్ కరెంట్ ఉంది, దాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్సియంట్ కరెంట్ అంటాం. ట్రాన్సియంట్ కరెంట్ ఇదేంటిది, ఇది కూడా సేమ్ ఛార్జ్ ఫ్లోయింగ్ పర్ యూనిట్ టైమే, ఆ టైపే. కానీ ఏంటిది, ఛార్జ్ ఫ్లోయింగ్ ఇన్ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, అంటే తక్కువ టైంలో ఫ్లో అయ్యే ఛార్జ్ లేదా దాని నుంచి వచ్చిన కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, ట్రాన్సియంట్ కరెంట్ అంటాం. ఇది పెద్ద ఉపయోగపడుతుంది కానీ తెలుసుకుంటే బెస్ట్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, జనరల్ గా మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఒక న్యూట్రల్ కండక్టర్ తీసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ర్యాండమ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. కానీ ఈ న్యూట్రల్ స్పియర్ లేకపోతే కండక్టర్ లేదా స్పియర్ ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సబ్జెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, దీంట్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకవైపు పాజిటివ్ వస్తుంది, ఒకవైపు నెగిటివ్ వస్తుంది. అదేందా అంటే ఏంటి, తక్కువ టైంలో ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే అవి మూవ్ అవుతూ ఉంటాయి, దాని నుంచి వచ్చిన కరెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సియంట్ కరెంట్ అంటాం అన్నమాట. సో ఇలా ఇప్పుడు ఉదాహరణకి ఇది ఫస్ట్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఏమైంది, పాజిటివ్ నెగిటివ్ ర్యాండమ్ గా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టామో ఏమవుద్ది అంటే, ఒకవైపు అంతా పాజిటివ్ వస్తుంది, ఇంకోవైపు అంతా నెగిటివ్ వస్తుంది. అదేందా, సో పాజిటివ్ ఛార్జ్ ఇటు మూవ్ అవుతుంది కదా, ఇటువైపు అంతా పాజిటివ్ వస్తుంది, ఇటువైపు అంతా నెగిటివ్ వస్తుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వరకు ఛార్జ్ మూవ్మెంట్ జరిగింది కదా, దాన్ని మనం ఏమంటాం, ట్రాన్సియంట్ కరెంట్ అంటాం. ట్రాన్సియంట్ కరెంట్కి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్నింగ్, అంటే ఉరుములు, మెరుపులు ఉరుములు, లైట్నింగ్ అనమాట. అది ఎలా జరుగుతుందో చూద్దాం. చూడు, ఫస్ట్ ఇది ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ పైన ఏముంటుంది, క్లౌడ్స్ ఉంటాయి, మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు ఏముంటుంది, వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, ఇలా అటు ఇటు ర్యాండమ్ గా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ టాప్ సర్ఫేస్ ఆఫ్ ద క్లౌడ్ కి ఎలా వస్తుంది అనేది వేరే మెకానిజం. ఏమవుతుందంటే, ఈ వాటర్ మాలిక్యూల్ పైకి కిందకి అటు ఇటు తిరుగుతూ ఏమవుతుందంటే, టాప్ సర్ఫేస్ ఆఫ్ ది క్లౌడ్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ద క్లౌడ్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. సో ఈ వాటర్ మాలిక్యూల్స్ దీని మీద డిపాజిట్ అయ్యే కొద్దీ, మళ్ళీ ఈ మూమెంట్, వాటర్ మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఈ ఛార్జ్ పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయి ఏమవుతుంది, ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఇండక్షన్ అనే ఫెనామిన వల్ల ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఎర్త్ సర్ఫేస్ మీద. అదే పాజిటివ్ ఛార్జ్, ఇప్పుడు దాకా మనం ట్రాన్సియంట్ కరెంట్ చూడలా, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ మెకానిజం జరుగుతూనే ఉంటుంది, ఫాస్ట్ గా ఈ మెకానిజం జరుగుతూనే ఉంటుంది. జరిగి ఏమవుతుందంటే, ఒకనొక స్టేజ్కి ఈ మధ్యలో ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో, అంటే ఏంటి, మెకానిజం జరుగుతూ వల్ల ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ పెరిగిపోతుంటే పాజిటివ్ ఛార్జ్ ఇండక్షన్ వల్ల పాజిటివ్ ఛార్జ్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, వీటి మధ్య ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఫీల్డ్ పెరిగి ఎంత స్టేజ్కి వెళ్తుంది అంటే, ఈ మధ్యలో ఉన్న ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ ని ఈ ఫీల్డ్ అయనైజ్ చేస్తుంది. అయనైజ్ చేస్తాం వల్ల ఏమవుతుంది, ఒక్కసారిగా ఈ ఛార్జ్ అంతా ఒక్కసారి ఇటు డిస్పాచ్ అయిపోయి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదే లైట్నింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే ఏంటి, ఇక్కడ కూడా జరిగేది అదేగా, ఒక షార్ట్ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంటు కిందకి వెళ్ళిపోతుంది అనమాట, అదే ఫ్లో అవుతుంది, దాన్ని ట్రాన్సియంట్ కరెంట్ అంటారు. ఓకే, ఇక్కడ ఈ కాన్సెప్ట్ కి కొద్దిగా ఫర్దర్కి వెళ్దాం. ఇప్పుడు మనకి లైట్నింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలా స్ట్రైట్ గా వెళ్దాం. ఇప్పుడు ఉదాహరణకి డిశ్చార్జ్ అయింది, డిశ్చార్జ్ అయినప్పుడు ఇలాగెందుకు డిశ్చార్జ్ అవ్వాలి, ఇలా డిశ్చార్జ్ అవ్వచ్చు, ఎలా డిశ్చార్జ్ అవ్వచ్చు, ఎటు డిశ్చార్జ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఓకే ఇదంతానేమో నెగిటివ్ ఛార్జ్, ఇదంతానేమో పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఛార్జ్ డిశ్చార్జ్ అవ్వాలి, కరెంట్ ఎప్పుడు ఎటు ఫ్లో అవుదాం అనుకుంటా అంటే, ఎటైతే తక్కువ రెసిస్టెన్స్ ఉందో అటువైపు ఫ్లో అవుతాకి ఇష్టపడుతుంది. అంటే ఏంటి, ఈ పాత్ మొత్తంలో
ఏ ఏరియా దగ్గర అయితే లేదా ఏ పార్ట్ దగ్గర అయితే నీకు రెసిస్టెన్స్ తక్కువ ఉందో అటు డిశ్చార్జ్ జరుగుతుంది అనమాట. అందుకని ఉరుముని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, మా ఇంటి మీద పడుతుందా పొలంలో పడుతుందా అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకని కారణం ఏంటి, ఇలా పైన మెకానిజం ఇలా సెట్ అయ్యి ఉంటుంది, నెగిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్ మెకానిజం సెట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు డిశ్చార్జ్ జరగాలి అంటే ట్రాన్సియంట్ కరెంట్ రావాలి. ఎటు వెళ్తుంది, ఎటన్నా రావచ్చు, ఎటు ఎటు తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అటు ఫ్లో అయిపోయి అటు గ్రౌండ్ కి డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ పాయింట్, ఉరుము ఎప్పుడు ఇది ఇది ఎలా వస్తుంది, ఇలా స్ట్రైట్ గా రాదు. నువ్వు గమనిస్తే ఇలా ర్యాండమ్ గా వస్తూ ఉంటుంది, ఇలా అదేంటి చెట్టుకి ఏళ్ళు ఎలా ఉన్నాయి అలా వస్తాయి. ఎందుకని ఇది డిశ్చార్జ్, డిశ్చార్జ్ ఇలా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఉదాహరణకి ఇక్కడే స్టార్ట్ అయింది డిశ్చార్జ్, అది ట్రాన్సియంట్ కరెంట్ ఇలా స్టార్ట్ అయింది. ఈ పాత్ లో రెసిస్టెన్స్ ఇటు పక్క తక్కువ అనిపించింది అనుకో, ఇటు వెళ్ళిపోతుంది. ఇటు తక్కువ ఉంది అనుకో, ఇటు వెళ్ళిపోతుంది. అంటే ఎటు తక్కువ రెసిస్టెన్స్ ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఉరుము ఎలా వస్తుంది, మెరుపు ఎలా వస్తుంది నీకు, ఇలా వస్తుంది అనమాట. సో ఈ మెరుపు దేని వల్ల వచ్చిందంటే బికాస్ ఆఫ్ ట్రాన్సియంట్ కరెంట్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సియంట్ కరెంట్. నెక్స్ట్, ఎలాగ ఇక్కడ చెప్పాం కాబట్టి ఇంకొక అప్లికేషన్ ఏంటిదంటే, మనకు ఆల్రెడీ తెలుసు వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నట్టు. వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత, 330 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఇక్కడ నువ్వు గమనిస్తే ఇక్కడ డిశ్చార్జ్ జరిగేటప్పుడు రెండు మెకానిజమ్స్ జరుగుతాయి. ఏంటిది, సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ప్రొడ్యూస్ అయిన సౌండ్ యొక్క వెలాసిటీ తక్కువ కాబట్టి ఫస్ట్ మనకి ఏమొస్తుంది, లైట్నింగ్ వస్తుంది, తర్వాత మనకి సౌండ్ వస్తుంట. ఎప్పుడైనా జనరల్ గా జరిగేది అదే, ఫస్ట్ మనకి మెరుపు వస్తుంది, తర్వాత ఊరు వస్తుంది. కారణం ఏంటి, బికాస్ ఆఫ్ దిస్ వేరియేషన్ ఇన్ వెలాసిటీ. సౌండ్ తక్కువ స్పీడ్ తేలుతుంది, లైట్ ఏమో ఎక్కువ స్పీడ్ తేలుతుంది, అందుకే తొందరగా రీచ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్సియంట్ కరెంట్, ఇట్స్ నథింగ్ బట్ షార్ట్ కరెంట్, కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ షార్ట్ టైం, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సియంట్ కరెంట్. మనం మామూలు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అంటే ఏంటి, ఇప్పుడు ఎలా, ఇది ఒక కండక్టర్ తీసుకుంటాం, దీన్ని మనం ఏం చేస్తాం, ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం, ఈ పొటెన్షియల్ వి, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐ. ఈ కరెంట్ ఎంతసేపు ఉంటుంది, చాలా సేపు ఉంటుంది. ఎప్పటి వరకు, ఈ బ్యాటరీ పాడవనంత వరకు కరెంట్ ఉంటానే ఉంటుంది. కానీ ఇక్కడ మెకానిజం అలా కాదనమాట, షార్ట్ టైంలో కరెంట్ ఫ్లో అవుతుంది. సో దాన్ని మనం ట్రాన్సియంట్ కరెంట్ అని. ఓకే, నెక్స్ట్ టర్మ్ కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ, కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి, కరెంట్ డెన్సిటీ దేనితో రిప్రజెంట్ చేస్తాం, జే. దాని ఫార్ములా ఏంటి, జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ. అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ కరెంట్ ఫ్లోయింగ్ అక్రాస్ అక్రాస్ గివెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో దాన్ని కరెంట్ డెన్సిటీ అంటాం. ఇదేంటిది, వెక్టార్ క్వాంటిటీ. కరెంట్ స్కేలార్ క్వాంటిటీ, కానీ కరెంట్ డెన్సిటీ వెక్టార్ క్వాంటిటీ. దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది, అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అంటే కరెంట్ ఎటైతే ఫ్లో అవుతుందో ఆ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక కండక్టర్. నెక్స్ట్, దీని యూనిట్ ఏమవుతుంది, దీని యొక్క యూనిట్ ఆంపియర్, ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేటప్పటికి కరెంట్ డైమెన్షనల్ ఫార్ములా కరెంట్ డైమెన్షనల్ ఫార్ములా ఐ, దీనికి ఎల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఐ ఎల్ పవర్ మైనస్ టూ అవుతుంది డైమెన్షనల్ ఫార్మ్. ఓకే, దీని అప్లికేషన్ చూ, దీంట్లో ఐ అనే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది. ఇప్పుడు దీనికి ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, కరెంట్ డెన్సిటీని డిఫైన్ చేయాలి. ఎలా చేస్తాం, ఇక్కడ ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకో, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో దాన్ని మనం ఏమంటాం, కరెంట్ డెన్సిటీ జే, దట్ ఈస్ ఈక్వల్ టు ఐ బై ఏ. ఇట్స్ డైరెక్షన్ ఈస్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్, ఇది జే బార్ అనమాట. నెక్స్ట్, అలా కాకుండా ఒకవేళ మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇలా ఇంక్లైన్డ్ గా ఉందనుకో, మనం తీసుకున్న ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇలా ఇంక్లైన్డ్ గా ఉందనుకో, ఇలా ఇంక్లైన్డ్ అంటే ఎలా అంటే ఇలా ఉంది, ఇలా ఇంక్లైన్డ్ గా ఉందనుకో, అప్పుడేమవుతుంది ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దట్ ఈస్ డిఏ బార్ అనుకో. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంది, నార్మల్గా ఆల్రెడీ మనకు తెలుసు ఇలా ఉంటుంది డిఏ డైరెక్షన్.
ఇక్కడ డిఏ బార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ ఎటు ఊహించుకున్నాం, ఇలా ఊహించుకున్నాం, అంటే ఇలా ఊహించుకున్నాం ఈ యాంగిల్ థీటా. అప్పుడు కరెంట్ డెన్సిటీ ఫార్ములా ఏమవుతుంది, జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై డిఏ కాస్ థీటా, విచ్ ఈస్ నథింగ్ బట్ కాంపోనెంట్ ఆఫ్ డిఏ ఎలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. సో అది కరెంట్ డెన్సిటీ ఫార్ములా ఈ కేసులో. అదే జనరల్ గా అయితే జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ. అలా కాకుండా ఏరియా కొంత యాంగిల్ చేస్తుంటే అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై డిఏ కాస్ థీటా అవుతుంది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే కరెంట్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ, కరెంట్ ఈ స్కేలార్ క్వాంటిటీ, వేరే కరెంట్ డెన్సిటీ ఈస్ వెక్టార్ క్వాంటిటీ.